రే ఇట్రా ఏడై ఎక్కడ పెట్టు. ఒరే రామూర్తి వస్తున్నానండి. ఇట్రారా ఏంటంటే నీ కూతురికి పెళ్లి చేసినా? తను చిన్నపిల్లండి, పెళ్లికి తొందర ఉంది. కానీ అది తొందర పడుతుంది. ఏమంటున్నారు? అట్ట చూడు పోవే. ఏమంటే వాళ్ళేదో సరదాగా ఆడుకుంటుంటే దానిపై పెద్దది. వాళ్ళిద్దరికి గనక ముడి పెట్టేసినావు అనుకో నీ ఎనకటికి సమస్య ఉండదు. అందుకే చెప్తా ఉండా. ఏం మాట్లాడుతున్నారు? ఆ పిల్లోడిదే కులం, మనదే కులం. కులం అంట ఇక మీద కులం అంటూ చూసుకుంటే బతకలమా చెప్పు. అట్ట చూడు, ఆదివాసుల నుంచి నక్కలోళ్ళ వరకు, తక్కువ కులం నుంచి ఎక్కువ కులం వరకు అందరూ ఒకటిగానే కూర్చుని ఫోన్ చేస్తూ ఉన్నారు. కులమతాలు ఏమైనా తెలుస్తూ ఉన్నాయి నీకు? మొన్నటిదాకా నీళ్లు తోడుకోవడానికి కూడా ఎవరికి వాళ్ళకి బావులుండేవి. అది ఒక డ్యామ్ కడతా ఉండమే, అందరూ ఒకటిగానే కడతా ఉండం. రేపు దానిలోంచి నీళ్లు వచ్చినాయంటే అన్ని కులాల వాళ్ళు వెళ్ళి ఆడించేగా నీళ్లు తెచ్చుకోవాలి. అన్ని కులాల వాళ్ళు కలిసేగా బతకాలి. అట్లాంటిది కలిసి కాపురం చేస్తే కులం చెడిపోద్దా? ఏయ్ వసంత, లేవే. నాయనా, అసలు నీకు బుద్ధుందా? వాడి ఏ కులం వాడి పక్కన కూర్చొని తింటున్నావు? ఏవయ్యా, మన కులం వాళ్ళకి సిగ్గులేదా? వెళ్ళి విడిగా కూర్చొని తినడయ్యా. అలా తినాల్సి వస్తే ముందు మనం తినాలి, తర్వాతే మిగతా కులాలు వాళ్ళు తినాలి. పోండి. ఏం చేయా, మేమేం పిచ్చగాళమా? మీరు తిన్నాక మేము తినడానికి పిచ్చనాయాల. ఎవర్రా పిచ్చనాయాల? నువ్వేరా? ఎదిరిస్తున్నాడు, అంత రోషం వస్తే లేచి పొమ్మనండి. నీ లాంటి వాళ్ళు నలుగురిని ఆ గాంధీ దగ్గరికి పంపిస్తే ఇండియాని మేము ఏ ప్రాబ్లం లేకుండా ఇంకా వందేళ్ళు రూల్ చేస్తాం. వందేళ్ళు ఎందు ద్వారా, 1000 ఏళ్ళు అయినా గానీ. అయ్యో అమ్మగారు వస్తున్నారు. What the hell is this scoundrel always doing here? అయ్యో, డ్రిల్ చేసేవాడిని కదరా అన్న, మా చేయించేవాడిని.